అనగనగా రంగాపురం అనే ఒక ఊరు. ఆ ఊరిలో 10వ తరగతి చదివే నలుగురు విద్యార్థులు. వారి పేర్లు అభి, అజయ్, రోహన్, పవన్. ఆ నలుగురు స్నేహితుల జీవితం చాలా ఆనందంగా గడిచేది. ప్రతిరోజు స్కూల్ పాఠాలు వింటూ ఆడుతూ పాడుతూ సాయంత్రం స్కూల్ అయిపోగానే స్కూల్ గ్రౌండ్లో ఉన్న పెద్ద చింత చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని రోజు స్కూల్లో జరిగిన విషయాలు మాట్లాడుకునేవారు. అప్పుడే 10వ తరగతి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఆ నలుగురు స్నేహితులలో అజయ్, అభి, రోహన్ ముగ్గురు హాస్టల్లో ఉండి చదివేవారు. ఆ రోజు శనివారం. ఆ రోజు పవన్ పుట్టినరోజు. స్కూల్లో రోజంతా చాలా ఆనందంగా గడిపారు. సాయంత్రం మళ్ళీ ఆ నలుగురు చింత చెట్టు కింద ముచ్చట్లు పెట్టారు. సమయం 6:30 కావడంతో ఇక పవన్, రే నేను ఇంటికి వెళ్ళాలి, సమయం ఆలస్యమైంది, ఇంట్లో రాత్రి 8:30కు కేక్ కటింగ్ ఉందిరా, మీరంతా ఖచ్చితంగా రావాలి అని చెప్పి పవన్ ఇంటికి వెళ్ళాడు. దాంతో ఈ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అరే మనం ఎలాగైనా వెళ్ళాలరా, కానీ మన హాస్టల్లో రాత్రి బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అంటే ఇవ్వరేమో అని అభి అంటాడు. దానికి అజయ్, అరే మనం 10th అయిపోతే ఎప్పుడు కలుస్తామో ఏమో, ఇదే మన నలుగురిలో జరిగే లాస్ట్ బర్త్డే, అందుకని మనం ఎలాగైనా వెళ్ళాలి అని రాత్రి 8 గంటలకు ఆ ముగ్గురు ఎవరికీ తెలియకుండా హాస్టల్ గోడ దూకి రోడ్పై వెళ్ళసాగారు. హాస్టల్ ఊరి చివర ఉండడంతో దారి మొత్తం చీకటిగా ఉంది. అలాగే రోడ్లో స్ట్రీట్ లైట్స్ కూడా పనిచేస్తున్నలేవు. ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళసాగారు. సమయం 8:30 అయ్యింది. పవన్ వాళ్ళ నాన్న ఇక కేక్ కట్ చేయి అని అన్నాడు. నాన్న ఒక 5 నిమిషాలు ఆగు, నా ఫ్రెండ్స్ వస్తారు, వచ్చాక కేక్ కట్ చేద్దాం అని పవన్ వాళ్ళ నాన్నతో అంటుండగానే వీళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు. కేక్ కట్టింగ్ బాగా జరుగుతుంది. కాసేపు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. కాసేపటి తర్వాత అజయ్, అభి, రోహన్ ముగ్గురు, రే పవన్ బర్త్డే బాగా జరిగిందిరా, ఇక మేము వెళ్ళొస్తాం, అసలే హాస్టల్లో పర్మిషన్ తీసుకోకుండా గోడ దూకి మరీ వచ్చాం అని అంటుండగా పక్కనే ఉన్న పవన్ వాళ్ళ అమ్మ వచ్చి, ఎక్కడికి వెళ్ళేది, ఈరోజు ఇక్కడే ఉండండి, రేపు నేను మీ ప్రిన్సిపల్తో మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు పవన్ వాళ్ళ నాన్న, సరే అందరూ భోజనం చేద్దురు పదండి అని అంటాడు. అందరూ భోజనం చేస్తారు. తర్వాత పవన్ వాళ్ళ నాన్న, రే పవన్ మీ ఫ్రెండ్స్ని తీసుకొని మన పెంట్ హౌస్లో పడుకోండి అని అంటాడు. అవును, ఇక్కడైతే నా ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టలేను, అదే పెంట్ హౌస్లో ఎవ్వరూ ఉండరు అని, సరే నాన్న వెళ్ళి మేము అక్కడే పడుకుంటాం అని అందరూ కలిసి వెళ్ళి పెంట్ హౌస్లో పడుకుంటారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత నెమ్మదిగా రోహన్ నిద్రలోకి జారుకుంటాడు. కాసేపటికి అజయ్ కూడా నిద్రపోతాడు. ఇక పవన్, అలాగే అభి ఇద్దరూ మాట్లాడుకుంటూ, రే చూడరా వీళ్ళు ఎలా పడుకున్నారో అని అంటూ, కాసేపటికి, రే పవన్ రేపటి నుండి మనకు ఎగ్జామ్స్ ప్రిపరేషన్, సో మనం కూడా పడుకుందాం అని పడుకుంటారు. అర్ధరాత్రి 1 గంటకు పవన్ టాయిలెట్కి వెళ్తాడు. అప్పుడు పవన్కు తనను ఎవరో ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది. టాయిలెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు నెమ్మదిగా గజ్జల చప్పుడు వినిపిస్తుంది. అది విన్న పవన్కు గుండె వేగంగా కొట్టుకుంటుంది. అక్కడి నుండి వాళ్ళ రూమ్కి వేగంగా నడుస్తూ వెళ్తాడు. తనతో పాటే ఆ గజ్జల చప్పుడు కూడా తన వెంటే వస్తుంది. అప్పుడు పవన్ ఇంకా వేగంగా పరిగెత్తుదామని కాలు జారి కింద పడతాడు. వెనక్కి తిరిగి చూస్తే పైన గోడ చివరిలో నల్లగా ఒక ఆకారం కూర్చొని ఉంటుంది. అది చూస్తుండగానే ఒక్కసారిగా పవన్ మీదకు దూకుతుంది. పవన్ గట్టిగా అరిచి వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి ఆయాసపడుతూ అభికు, అజయ్కు, రోహన్కు ముగ్గురికి జరిగిన విషయం చెప్తాడు. అవునా, అయితే వెళ్ళి చూద్దాం పదండి అని నలుగురు కలిసి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్తారు. వెళ్ళి ఆ గోడ పైన చూస్తారు. అక్కడ ఎవ్వరు ఉండరు, కానీ పవన్కు ఆ పెంట్ హౌస్ పక్కనే ఒక పాడుబడ్డ ఇల్లు ఉంటుంది. అది చాలా పాతది. దాంట్లో నుంచి ఎవరో చిన్న పాప పాట పాడుతున్నట్లు వినపడుతుంది. అందరూ ఒక్కసారిగా ఆ ఇంటి వైపు చూస్తారు.
మీకు ఆ వాయిస్ వినపడుతుందా అని పవన్ అజయ్ను అభిను రోహన్ను ముగ్గురిని అడుగుతాడు. ముగ్గురు కూడా అవునరా మాకు కూడా వినపడుతుంది అని సమాధానమిస్తారు. అరే మరి ఇప్పుడు ఎలారా మనం ఏం చేద్దాం ఇక్కడేదో దయ్యం ఉన్నట్లు ఉంది అని పవన్ అంటాడు. అరే అది ఏమీ లేదురా పక్కింట్లో ఎవరో పాట పెట్టారు అని అభి అంటాడు. ఆ మాటకు పవన్కు కోపం వచ్చి ఒరే చెత్తదవా ఆ ఇంట్లో నేను పుట్టినప్పటి నుండి ఎవరు లేరంటే నువ్వు మళ్ళీ ఎవరో పాటలు పెట్టారు అది కూడా ఈ టైంలోనా కొంచెమన్నా తెలివిందా అని అంటాడు. దానికి అది కూడా కరెక్టే కదా అని అభి అంటాడు. ఈ మాటలు విన్న అజయ్ సరే అసలు అంత డౌట్ ఎందుకు సౌండ్ ఏంటో చూసి వద్దాం పద అని అంటాడు. పవన్ ఉండి కొంచెం ఆగండి అవసరమా ఇప్పుడు ముందే నాకు చాలా భయంగా ఉంది ముందు ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్దాం పద అని అంటాడు. దానికి రోహన్ అరే ఏం కాదులేరా మన లైఫ్లో ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది అని మొత్తానికి ముగ్గురు కలిసి పవన్ను ఒప్పించి పక్కనే ఉన్న ఆ పాడుపడ్డ ఇంట్లోకి గోడ మీద నుంచి దూకుతారు. లోపల చాలా చెట్లు పొదలు ఉంటాయి. వాటిని దాటుతూ వెళ్తుండగా ఆ పాడుపడ్డ ఇంట్లో నుంచి పొగ రావడం చూస్తారు. అది చూసిన అజయ్ రే పదండి వెళ్ళి ఆ కిటికీలోకి చూద్దాం అని అంటాడు. దానికి పవన్ అంత లేదు మీరే వెళ్ళి చూసుకోండి నేను ఇంటికి వెళ్ళిపోతా అసలే నాకు ఇందాక మా పెంట్ హౌస్లో చూసిందే ఇంకా మర్చిపోలే తలుచుకుంటే ఉచ్చపడిపోతుంది అని అంటాడు. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళి చూసి వస్తాం అని రోహన్ అంటాడు. వద్దులే నేనొక్కడిని ఇక్కడుండి ఏం చేస్తా నేను కూడా వస్తా అని నలుగురు కలిసి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి చూస్తారు. ఆ కిటికీలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ లోపల ఏదో పూజ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక పాపను కూర్చోబెట్టి పక్కనే ఇంకో ఆవిడ ఏదో పాట పాడుతూ ఒక పూజ చేస్తూ ఉంటారు. అది చూసిన పవన్ అభి అజయ్ రోహన్ వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తారు. వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ నాన్నను లేపి జరిగిన విషయమంతా వాళ్ళతో చెప్తారు. వాళ్ళ నాన్న వెంటనే పోలీసులకు కాల్ చేస్తారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు. వీళ్ళు నలుగురు కలిసి ఆ పోలీసులను ఆ పెంట్ హౌస్ పక్కనే ఉన్న ఆ పాడుపడ్డ ఇంట్లోకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళందరూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు కానీ పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. వీళ్ళు నలుగురు కలిసి పోలీసులకు సమాచారం తెలియజేసినందుకు అలాగే ఆ పాప ప్రాణాలు కూడా కాపాడినందుకు స్కూల్లో అభి అజయ్ పవన్ అలాగే రోహన్ వీళ్ళ నలుగురిని సన్మానిస్తారు. వీళ్ళు నలుగురు చాలా ఆనందపడతారు. కానీ పవన్కు మాత్రం టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ గజ్జల చప్పుడు అలాగే ఆ గోడ మీద నుంచి తన మీద దూకిన ఏదో ఆకారం గుర్తొస్తుంది. సో ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.